నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ వెంకటగన్న వరకు ప్రస్తుతం వివాహ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలోలా అందరూ వేచి చూసే ధోరణి లేదు ఈ నేపథ్యంలో వివాహ చట్టం కింద సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది దానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందు వరకు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆరు నెలలు ఇప్పుడు ఇద్దరికీ ఇష్టమైన సుప్రీంకోర్టు గతంలో కోర్టులు ఏం చేసాయంటే ఒక ఆరు నెలలు మీరు కలిసి ఉండండి ఆ తర్వాత చూద్దాము ఈ ఆరు నెలల్లో కలిసి ఉన్నప్పుడు కలవాలి ఇంకా కలిసి బతకాలన్న భావన రావచ్చు లోటుపాట్లు ఎవరి ఉన్నా సరి చేసుకోవడానికి ఒక ఛాన్స్గా కోర్టులు చెప్పేవి మినిమం గడువు పెట్టేది ఆరు నెలలు కానీ పద్దెనిమిది నెలలు కానీ కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పించింది ఆరు నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదు ఇద్దరు ఉభయ అంగీకారం అయితే ఇరుపక్షాలు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడితే ఖచ్చితంగా కోర్టు విడాకులు ఇవ్వాల్సిందే అనేది సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది ఆ తీర్పు ఏ బేసిస్లో ఇచ్చిందనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది వివరణ ఇచ్చింది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైన విచ్ఛిన్నమైతే ఆ కారణంగా కింది వారి పెళ్లి రద్దు చేసి తక్షణమే విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే సుప్రీంకోర్టు చెప్పిందన్నమాట మంజూరు అంశంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే అందుకు ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది దంపతుల మధ్య వివాహ బంధం కోరుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే ఆ కారణంగా కిందివారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం కోర్టుకు సాధ్యమే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయవచ్చు భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే అందుకోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయవచ్చు అని జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ఐదుగు సభ్యుల ధర్మ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది కుటుంబ న్యాయస్థానాలకు రిఫర్ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే వీలుందా అనే దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది రెండు వేల పదహారు జూన్ ఇరవై తొమ్మిదిన ఈ పిటిషన్లో ఐదుగురు రా సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు పాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది సెప్టెంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది అంటే ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం లేదు ఇద్దరికి ఇష్టమైతే కోర్టులు ఇక విడాకులు అనేది మంజూరు చేస్తాయి